ఆ రిస్క్కి పాల్పడ్డాడు అన్నట్టు తను చెప్తున్న మాట. నువ్వు హ్యాపీగా ఉండాలి, విత్ యువర్ పర్మిషన్ నేను రీడ్ చేస్తున్నాను ఇది. నీ నీ ఫ్యామిలీ నీకు టోటల్ సారీ, నీకోసం ఏదో ఒకటి చేయగలను, ఒకసారి కాల్ లిఫ్ట్ చేయి. సో కాన్వర్సేషన్ జరిగింది ఆ రోజు మీ ఇద్దరికి. కాన్వర్సేషన్ జరిగింది, ఏమైంది ఆ రోజు, ఆ కాన్వర్సేషన్ ఏం జరిగింది? ఇప్పుడు అంటే ఇది డిసెంబర్, ఇక్కడ ఉంటే చూడండి, డిసెంబర్ 1st, నవంబర్ 4th కాదు. నేను ఆ రోజు ఏడుస్తున్నా. ఏడవడానికి రీజన్ ఏంటంటే నవంబర్ 4th అన్నారు కదా, నవంబర్ 4th మా కాన్వర్సేషన్ 35 మినిట్స్ ఇక్కడ ఉంది. ఓకే, అది వీడియో కాల్ రికార్డ్ కదా మీకు అవుతుంది, అది నేను ఆడియో కాల్ రికార్డ్, ఆడియో కాల్ చేశారు. ఓకే, కుడ్ యు ప్లీజ్ గివ్ మీ, ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను అక్కడ. నా చేతులారా నేనే చెడగొట్టుకున్నాను, నేనే చేసుకున్నాను. అతను మాట్లాడే మాట కాదు, నవంబర్ 4th సేమ్ డేట్. ఏం చేయాలన్నా అర్థం చాలా, అంటే చాలా వరకు బాధపడుతున్నాను రోజు రోజుకి. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ కాదు. విషయం నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ, మీ పెళ్ళైన దగ్గర నుంచి ఇష్యూస్ ఉన్నాయి, కలిసే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ దెబ్బలాడుకున్నారు, మళ్ళీ మాటలు మాట్లాడుకున్నారు, మళ్ళీ దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు, ఏం జరుగుతోంది శ్యామ్? శ్యామ్కి ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందా, లేకపోతే అనుమానించి బయటికి రావట్లేదా, ఏం జరుగుతోంది శ్యామ్ ఈ విషయంలో? స్టాండర్డ్గా ఉండడు సార్ అతను, అనుమానం పిశాచి. అప్పుడే మాట్లాడతాడు, ఇప్పుడు విన్నారు కదా, దాంట్లో కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. నేను చాలా సో అదే క్వశ్చన్ నేను శ్యామ్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీకు అనుమానం ఉందనే మాట మీరే చెప్తున్నారు, మీ ప్రేమను కూడా మీరే మళ్ళీ చూపిస్తున్నారు. శ్యామ్, ఐశ్వర్య విషయంలో మీకు డౌట్ ఉందా, అనుమానం ఉందా, లేకపోతే ఏం జరుగుతోంది? అనుమానం అయితే లేదు సార్, అమ్మాయి జరిగింది, అమ్మాయి చేసింది అంటే మీరు అడుగుతుంటే దానికి అనుమానం అనేసి పేరు పెట్టారు సార్, అంతే. అనుమానం లేదా తన మీద మీకు? ఇప్పుడు నేను సారీ చెప్తాను అబ్బా, కాలు పట్టుకుంటున్నాను దేనికి, ఇద్దరం కలిసి ఉండడం గురించి ఒక మెట్టు దిగాను, మెట్టు దిగిన వాళ్ళ అందరూ తప్పులు చేసిన వాళ్ళైతే కాదు, మరి మీ అమ్మగారు మీ నాన్నగారు గొడవలు అవ్వలేదా, ఎవరు మూడు పిల్లలు కొట్టుకోరా, ఎవరెవరు మాట్లాడుకుని కాంప్రమైజ్ చేసుకోరా, ఓకే నీ దృష్టిలో కాంప్రమైజ్ చేసినోడు ఎదవా. చేసిన తప్పును ఒప్పుకుంటూ అక్కడ మాట్లాడుతున్నావు, మళ్ళీ దాన్ని కూడా డివియేట్ చేస్తావా, ఇంత వరస్ట్ క్యారెక్టర్ అనేది. సార్ సార్ ఇప్పుడు మీరు ఒక రెండు క్వశ్చన్ అడిగారు సార్, మీరు కలుస్తున్నారు విడుస్తున్నారు మళ్ళీ గొడవ అవుతుంది మళ్ళీ విడుస్తున్నారు అని చెప్తున్నారు కదా సార్. నాకు కావాల్సింది నేను ఏ డేట్ లో దొరికిపోయానని ఇతను మాట్లాడడం, ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ట్యాగ్ లైన్లు టైటిల్ వేసేసి నా కుటుంబాన్ని నన్ను ఇదని లాగేసి ఈ రోజు అందరు నవ్వుకుంటున్నారు కదా. ఏ రోజు నేను దొరికిపోయానో ఆ డేట్ కావాలి, నాకు ప్రూఫ్ కావాలి, ఇప్పటికిప్పుడు ప్రూఫ్ చేయాలి. 25 లాక్స్ ది వాళ్ళ చెల్లి ఒప్పుకుంది, ఏ రోజు ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టి. ఒకసారి ఆ కాన్వర్సేషన్ కూడా ఆడియో రెడీగా ఉంటే ఐ రిక్వెస్ట్ ఐశ్వర్య, అలాగే ఐశ్వర్య వాళ్ళ సిస్టర్తో, శ్యామ్ సిస్టర్తో మాట్లాడిన ఆడియోకి సంబంధించి ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రెడీ అయితే కనుక ఆ రిక్వెస్ట్ తీసారు, ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. బిఫోర్ దట్ ఐశ్వర్య, అక్టోబర్ నుంచి మీకు ఇష్యూస్ ముందు నుంచి ఉన్నాయి, బట్ అక్టోబర్ నుంచి ముదిరిన విషయం ఉంది కాబట్టి ఎందుకు ఫిబ్రవరి వరకు, ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి కంటే మార్చి వరకు వచ్చేసిన పరిస్థితి ఏంటి, ఇంతవరకు ఎందుకు లాక్ చేశారా, లేదా డ్రాగ్ ఆన్ చేశారా, అంటే శ్యామ్ విషయంలో మీకు ఇంకా ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందా? సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా నేను చెడ్డదాన్ని అని అన్నాడు కదా, వదిలేద్దామని నేను ప్లాన్ చేశాను అని అన్నాడు కదా, అదే నిజమైతే నేను ఒక ఆడియో రికార్డ్ గురించి మాట్లాడుతున్నాడు కదా మా మదర్తో, నేను కలిసి ఉంటాను అమ్మా, ఒక ఛాన్స్ ఇద్దామమ్మా అని ఏడ్చుకుంటూ మాట్లాడిన రికార్డు అతను అందరికీ వినిపిస్తున్నాడు కదా, ఆ రికార్డ్ ఒక్కసారి ప్లే చేయమనండి, దాని ద్వారా ఈ మీడియాకి ఏంటి, ఆడియన్స్కి ఏంటి, ఏం అర్థం అవుతుందో చెప్పండి. ఒక్కసారి ఐశ్వర్య, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, శ్యామ్ సిస్టర్తో ఫోన్ కాల్లో మాట్లాడారు, ఆడియో రికార్డ్ ఐశ్వర్య ఇవ్వడం జరిగింది, ఒకసారి ఆ రికార్డు విందాం. ఈ కాల్ రికార్డ్ నేను ఐశ్వర్యని మాట్లాడుతున్నాను.
ఏంటి అన్న అంటే ఒక ఆడపిల్లని మీ ఇంటికి పెళ్లి చేసుకోవడానికి